నాన్ వెజ్ కాకుండా ఎగ్స్తోనే కొత్తగా డిఫరెంట్గా ఒక వెరైటీగా ఒక రెసిపీ చేయాలి అని అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఎగ్స్ మనకు ఈజీగా దొరుకుతాయి, కానీ ఏం చేయాలో తెలీదు. ఈ రెసిపీ అవుట్లుక్ చూసి ఎగ్స్తో చేశామంటే ఎవ్వరు నమ్మరు, కానీ ఇది ఎగ్స్తోనే చేశాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్పైసీనెస్ని కోరుకునే వాళ్ళు, కొంచెం కారంగా తినాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మీకు పక్కాగా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి నాకు కొంచెం హెల్ప్ చేయండి. సో ఈ ఎకరీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళు ఇది కూడా చూసి ఫాలో అవ్వచ్చు. దీనికోసమని నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. క్వాంటిటీ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి 4 తీసుకున్నాను. ఎక్కువగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఎగ్స్ కొంచెం ఎక్కువగా తీసుకోండి. వీటిని మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అదే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు. ఇలా మిరియాల పొడి ఉప్పు వేసుకొని ఇలా బీట్ చేసుకోండి. ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలి దీన్ని. స్టీమ్ కోసమని ఇలా ఏదైనా లోతుగా ఉన్నది తీసుకోండి మీరు. నా దగ్గర ఇదే ఉంది కాబట్టి దీంట్లోనే చూపిస్తున్నాను. దీనికి ఈవెన్గా ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేస్తేనే స్టీమ్ చేశాక మనకు ఆమ్లెట్ లాగా వస్తుంది. సో ఆయిల్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం కలుపుకున్నాం కదా ఎగ్ది, అది ఇందులో వేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక బౌల్లో ఇలా కొంచెం స్టాండ్ వేసి పెట్టుకోండి. కొంచెం నీళ్లు పోసుకొని వేడి చేసుకోండి. ఇలా స్టాండ్ పైన మనం ఆల్రెడీ పోసి పెట్టుకున్నాం కదా, ఇది దీనిపైన వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 10 నుంచి 10 నిమిషాలు సరిపోతుంది. 10 నిమిషాలు అలా పెట్టుకోండి. సో ఆవిరికి ఏమైపోతుందంటే మనకి ఇలా ఆమ్లెట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా ఆమ్లెట్ లాగా ఫామ్ అయిపోయిన దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తక్కువగా ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది సరిగ్గా రాలేదు. ఎక్కువగా తీసుకుంటే అది కొంచెం వెడల్పుగా వస్తుంది, థిక్గా ఉంటుంది. సో 4 ఎగ్సే కాబట్టి ఇంత తక్కువగా వచ్చింది. ఎక్కువగా ఎగ్స్ తీసుకుంటే వెడల్పుగా ఉంటుంది. చూసారా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వీటిని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. సో దీనికోసమని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి చూసారా, ఇందులో లో ఫ్లేమ్ పైన మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకోండి. ఇవి మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు కూడా ఉంటుందండి ఆ స్మెల్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూసారా షాలో ఫ్రై అంటారు. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇలా అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పీసెస్ మొత్తం పక్కకు పెట్టేసుకోండి. ఎందుకంటే ఇంక మనం ఫైనల్లో వేసేసుకుంటాం. ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, ఫైనల్లో వేసుకుందాం. ఇదే ఆయిల్లో బిర్యానీ దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 4 టమాటాలు, 1 ఆనియన్, ఇది కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఒక మూత పెట్టుకుని కవర్ చేసుకున్నాం అనుకో, తొందరగా అయిపోతుంది. సో ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఒక 2-3 పక్కకు పెట్టుకుంటున్నాను, లాస్ట్లో వేసుకుంటాను ఇవి. మిగతా అదంతా ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అనేది ఇలా వస్తుంది మనకు. నెక్స్ట్ అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1 ఆనియన్, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇది కూడా 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలు, ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయి ఫ్రై అయినాయి అనిపించిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో, ఆనియన్, అది ఇందులో వేసుకొని కలుపుకోండి. కలుపుకొని దీంట్లో 1/2 చెంచాల కారం వేసుకోండి. ఇలా 2 చెంచాల కారం వేసుకొని కలుపుకోండి. 2 చెంచాలు సరిపోతుంది. ఆల్రెడీ 2 మిరపకాయలు వేసాం కదా, సరిపోతుంది. ఫస్ట్ కొంచెం పక్కకు పెట్టుకున్నాను కదా టమాటోస్, అవి ఇందులో వేసుకున్నాను జస్ట్ లుక్ కోసం అంతే ఇది. ఆ తర్వాత ఇది చక్కగా ఇంకా మనకు పైకి తేలిపోయింది చూసారా ఆయిల్. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి. స్టవ్ పైనే కలుపుకొని 1/2 స్పూన్ ఉప్పు,
అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్. ఇవి వేసుకొని మిక్స్ చేసుకొని కలిపేసుకోండి. రెడీ అయిపోయింది కర్రీ. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా స్పైసీగా కారంగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇది మీకు కూడా పక్కాగా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు NM కుకింగ్.